బెల్లం పునుగులకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అంటే చూసేద్దాం. బెల్లం పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న పెసరపప్పు పిండి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, బియ్యం పిండి, బెల్లం, ఇలాచీ పొడి, నూనె. పునుగులు అంటేనే ఆ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. స్నాక్స్లో అందరికీ తెలిసిన ఒక బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అది పునుగులు బజ్జీలు. ఈవినింగ్ అయితే అంతే. ఇంకా అది మీరు దాన్ని స్వీట్ చేసి ఇంకా పెడుతున్నారంటే తీపి ప్రియులు అందరూ అబ్బా బెల్లం పునుగులు వెళ్ళి వెయ్యి వెయ్యి అంటారేమో కదా. డిఫరెంట్గా వెరైటీగా సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము బెల్లం పాకం తీసుకుందాం. ఓకే, ఆ పిండి మీరు ఎలా అంటే క్వాంటిటీస్ ఏమన్నా? క్వాంటిటీస్ ఇందులో మెజర్మెంట్ ఏం లేదు. పెసర్లు నానబెట్టేసి గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. ఇది కూడా హెల్దీగా, ఇందులో ఫైబర్ ఉంటుంది. మామూలుగా పొట్టు తీసిన పప్పు కన్నా కూడా హోల్ పెసర్లు నానబెట్టి చేసేసుకుంటే ఇది చాలా మంచిది హెల్త్ వైజ్ గా. మినపప్పు కాదు, మినపప్పు అసలు వేయలేదు, ఓన్లీ పెసరపప్పే. మామూలుగా మినపగారెలతో అవి పాకం గారెలు అవి చేసుకుంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా అది రెగ్యులర్ అయిపోతుంది కదా. ఇందులో 1 కప్పు బెల్లం వేస్తున్నాను, వాటర్ కూడా వేసి. ఇది ఇప్పుడు గులాబ్ జామ్ సిరప్ లా అన్నమాట. గులాబ్ జామ్ చేసినప్పుడు షుగర్ సిరప్ ఎలా తయారు చేస్తామో అలా బెల్లం. సో ఇప్పుడు మరి ఇది కరిగి పాకం రెడీ అయ్యేలో పునుగుల పిండి కలుపుకుంటాము. ఇది నానబెట్టి గ్రైండ్ చేసిన పెసరపప్పు కాదు, దీంట్లో కొద్దిగా బియ్యం పిండి 1-2 స్పూన్లు వేసాము. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు. ఓన్లీ ఒట్టి పచ్చి పెసలు నానబెట్టేసి బాగా మెత్తగా రుబ్బేసుకుంటే చాలు. కొద్దిగా బియ్యం పిండి వేసాం క్రిస్పీనెస్ కోసం. కొద్దిగా బియ్యం పిండి, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. బెల్లం మొత్తం ఇప్పుడే ఆల్మోస్ట్ కరుగుతూ ఉంది, కొంచెం బాగా ఉడకాలి. అవును, ఉడికితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది, లేకపోతే వాటర్ లాగా అనిపిస్తుంది. ఉడికి తీగ పాకం కన్నా ముందు ఆఫ్ చేసుకోవాలి కదా. కొంచెం బాగా ఉడికితే చాలు, మరి తీగ పాకం రావద్దు. పాకం వస్తే ఏంటంటే గట్టి పడిపోతుంది పాకం, దానికి పీల్చుకుంటే అంటే అదొక టేస్ట్ ఉంటుంది. కానీ ఇలా బాగుంటుంది, ఇలాగనే బాగుంటుంది. మీ పాప కృష్ణుడిలాగా వేసి నువ్వు కూడా యశోదలాగా రెడీ అవుతావా? ఆహా అమ్మా, అసలే దాన్ని రెడీ చేసేప్పటికి నాకు ముల్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. అమ్మో, మార్నింగ్ గోపిక వేసుకుంది, ఈవినింగ్ కృష్ణుడు వేసింది. సో అట్లా అనమాట, గోపికలాగా బాగుంది, కృష్ణుడిలాగా ఇంకా ఉంటుంది. చిన్నగున్నప్పుడే ఇవన్నీ తర్వాత వేసుకోరు, అసలు వేసుకోరు. అంటే అంత ఉన్నప్పుడు మనకు కూడా వాళ్ళు ముద్దు ముద్దుగా అనిపించి వైబుద్ధి అవుద్ది. పెద్ద పిల్లలకి ఏం వేస్తాం, వాళ్ళు ఎందుకు వేసుకోరు. మా ఇంటి దగ్గర శ్యామ మందిర్ ఉంటుంది, అక్కడ అందరు గోపికలు కృష్ణుడు లాగానే అందరూ చాలా చిన్న పిల్లలు ఎంత బాగుంటుందో, చాలా బాగా వస్తారు అందరు. రెడీ అవుతారు, రెడీ అక్కడ తీసుకొస్తారు టెంపుల్ కి. బాగా బబుల్స్ వచ్చేటట్టు ఉడికింది కాబట్టి చాలు తీసేనా, పక్కన పెట్టేసేసి అక్కడ ఆయిల్ పెట్టేసి వాటర్ లాగా అనిపించకుండా మనకు కొంచెం జ్యూస్ లాగా అనిపించాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేస్తాం. ఇలా మనం అన్ని ముందు రెడీ చేసేసుకుంటే రౌండ్గా అచ్చం చూడటానికి గులాబ్ జామ్ లానే ఉన్నాయి కదా. సో ఇవి కొద్దిగా పాకంలో నానాలేమో కదా మనకి. పాకం ఇలాగే పెట్టేసుకోవచ్చు మనం దీంట్లో. ఇందులోనే ఏంటంటే పాకం వేడిగా ఉంది, మనకి పునుగులు కూడా వేడిగా ఉన్నాయి కదా, తొందరగా పీల్చేసుకుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామా, రెడీ అయిపోయింది. బెల్లం పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టి మెత్తగా రుబ్బుకున్న పెసరపప్పు పిండి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, బియ్య పిండి, బెల్లం, ఇలాచి పొడి, నూనె. బెల్లం పునుగులు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం వేసుకొని దానికి సరిపడిన నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం బాగా కరిగి కొంచెం జ్యూస్ లాగా దగ్గర పడినప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఒక బౌల్ తీసుకొని మనం నానబెట్టి రుబ్బుకున్న పెసర్ల పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిలో బియ్య పిండి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, సరిపడిన నీళ్లు వేసి బాగా పునుగుల పిండి లాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన దాన్ని జ్యూస్ లాగా తయారైంది అనుకున్న తర్వాత పక్కన పెట్టుకొని దానిలో కొద్దిగా ఇలాచి పొడి వేసి కలపాలి. తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పునుగుల పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకుని పాకంలోకి వేసుకోవాలి. ఇలా పాకంలో వేసుకున్న పునుగులన్నింటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే బెల్లం పునుగులు రెడీ.